హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో పుదీనా అలాగే పచ్చి కొబ్బరి తోటి చట్నీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. రాగి సంగట్లోకి, చపాతీలోకి, ఇడ్లీలోకి, ప్రతి ఒక్క దానిలో కూడా మంచి కాంబినేషన్ అండి. సో దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేసేయండి. ముందుగా నేను ఒక బాన్లీని పెట్టేసుకుంటున్నాను. ఈ బాన్లీలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలాగ రోస్ట్ చేసుకోవడం వల్ల పచ్చి వాసన రాకోకుండా చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలాగ రోస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే ఇదే బాన్లీలో కారానికి సరిపడే పచ్చిమిర్చిని, అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయని కూడా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకుంటున్నాను. చూడండి, ఇలాగ వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేయించేసుకొని నేను వీటిని కూడా పక్కన ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. అలాగే దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా కడిగి పెట్టుకున్నటువంటి పుదీనాని వేసేసుకోవాలి. ఈ పుదీనా అనేది ఒక కట్ట వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ నీట్గా ఆకులు మాత్రమే మంచిగా తెంపుకొని, కొమ్మలు అయితే ఒకవేళ లేతగా ఉండేటట్టుంటే ఆ లేత కొమ్మల్ని కూడా తెంపేసుకొని కొద్దిగా జీలకర్ర వేసేసుకొని ఇలాగ మీడియం ఫ్లేమ్లో ఇలాగ రోస్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో వేయించి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి, ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా నేను ఇలాగ పొట్టి తీసి వేసేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ మాత్రం మనం కొబ్బరిని బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలాగ గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని, అలాగే కొద్దిగా చింతపండుని, అలాగే వేయించి పెట్టుకున్నటువంటి మిరపకాయల్ని, అలాగే వాటితో పాటు ఆనియన్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు పుదీనాను కూడా నేను రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా చల్లారిపోయింది. ఇప్పుడు దాన్ని కూడా నేను ఇందులోకి వేసేసుకొని అవసరమైన వాటర్ వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకుంటే మనకి పుదీనా చట్నీ రెడీ అయిపోతుందండి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ రాగి సంగట్లోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.